ఇచ్చిన మాట నిలబెట్టుకుని ప్రజలకు సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న ఘనత ఒక కాంగ్రెస్ ప్రభుత్వానికే ఉంటుందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. అమీర్పేటలోని దరంకరం రోడ్డులో గృహజ్యోతి కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. మంత్రి పొన్నం స్వయంగా మీటర్ రీడింగ్ తీసి జీరో బిల్లులను మహిళలకు అందించారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్, అమీర్పేట్ కార్పొరేటర్ సరళ, విద్యుత్ శాఖ అధికారులు పాల్గొన్నారు. ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి గ్యారంటీల్లో భాగంగా యావత్ తెలంగాణ ప్రజలకు ఇప్పటికే 10 లక్షల రూపాయల ఆరోగ్యశ్రీతో పాటుగా మహిళలు ఉచితంగా బస్సు ప్రయాణం చేయడంతో పాటుగా 500 రూపాయలకే సిలిండర్ ఇచ్చే కార్యక్రమంతో పాటుగా 200 యూనిట్ల విద్యుత్ను ఉచితంగా ఇవ్వడం జరుగుతోంది. జీరో బిల్లు పేరు మీద పేదలకు దాదాపు 1000 రూపాయలకు విలువైనటువంటి కరెంటును నెలకు ఉచితంగా ఇవ్వడం జరుగుతా ఉంది. ఇది మేము ఇచ్చినటువంటి మాట. ఇవాళకి ఫలితాలు వచ్చి ఇలా మార్చి 3, డిసెంబర్ 3 నాడు ఫలితాలు వస్తే 90 రోజుల లోపల ఇవన్నీ కూడా పూర్తి చేసి ప్రజలకు దయచేసి నిర్మాణాత్మక సలహాలు ఇవ్వండి, తప్ప అనవసర విమర్శలొద్దు. ఈ రోజు ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితి తెలుసు. అయినప్పటికీ కూడా రాబోయే మార్చి 11 నాడు ఇందిరమ్మ ఇళ్లతో పాటుగా మిగతా వాగ్దానాలన్నీ కూడా పూర్తి చేసే బాధ్యత మాది. విశ్వాసం ఉంచండి.